గత 2-3 రోజులుగా భారత ప్రభుత్వాన్ని బదనం చేస్తూ ప్రతిపక్షాలు ఈ రాష్ట్ర పాలకపక్షం ప్రవర్తించిన తీరు బాధాకరమని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. పట్టణంలో ఉమ్మడి నల్గొండ జిల్లా బీజేపీ శక్తి కేంద్రాల ఇన్ఛార్జ్ కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల పర్యటనలో ప్రతిపక్షాలను వెంటాడి అరెస్టులు చేస్తున్న పోలీసులు రైల్వే స్టేషన్లు రోజంతా విధ్వంసం చేస్తుంటే ఏం చేస్తున్నారని రఘునందన్ రావు ప్రశ్నించారు. అధికార పార్టీ డబ్బులిచ్చి కావాలని చేయించిందే ఈ ఘటన అని ఆరోపించారు. ఈ దేశానికి సేవ చేయాలి అనుకునే అభ్యర్థులు ఇతరుల మాట విని తప్పుదో పట్టద్దని సూచించారు. ఎంతో మంది మేధావుల ఆలోచనలు సమీక్షల తరువాతే తీసుకొచ్చిన పథకం అగ్నిపథాన్ని చెప్పుకొచ్చారు. జూలై 2-3న హైదరాబాద్ లో జరిగే ప్రధాని సభకు జిల్లాకు 100,000 చొప్పున తరలించడానికి జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు.